ఇదంతా నాకు చూసావు కన్నా ఫుల్ అవుతాయి. తోస్తా తోస్తా. లేపుతాన్రా. ఏంది రీడా, నా కెపాసిటీ ఎంత తెలిసినా దీన్నే ఇంకోటి లేపేది. దూరంగా పో. గుడ్లు బయటకు వచ్చే బతాయి. మధ్యాహ్నం తినలా, దానికి లేపను మళ్ళా. సరే వచ్చి లేపు. ఈ కవరింగ్లకి ఏం తగ్గులే, పడతా లేపు. అయ్యో మెరక ఇరిపోయింది. దిద్రా దిద్రా. నీ కెపాసిటీ ఎంత నాకు తెలీదా? బాక్కన అయ్యాలా. అయ్యా, మీ ఇంట్లో చదువుకునే చిన్న పిల్లకాయలు ఎవరైనా ఉన్నారా? రే చరణ్, నువ్వేం రీపని చేస్తున్నావా? ఎప్పుడు నుంచి చేస్తున్నావు రీ పని? మధ్యాహ్నం 2 గంటల నుంచి. ఏంద్రా కరెక్ట్గా 2 గంటలకే అన్నావా? రిజల్ట్ వచ్చింది 2 గంటలకి. అంటే ఫెయిల్. సరే నువ్వు ఎప్పుడు నుంచి చేస్తున్నావు ఈ పని? 2018 నుంచి. 2018? ఏమా? అప్పుడే మా డిగ్రీ రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ అనేది ఒక మనిషి జీవితాన్ని రూపురేఖ లేకుండా చేస్తుందని ఇప్పుడిప్పుడే మాకు అర్థమవుతా ఉండదు. కాబట్టి బాగా చదువుకోండి, లేదంటే మా అలాగా బాధలు పడాల్సి వస్తుంది. అవును, ఇంతకీ మీరేం పని చేస్తున్నారు సార్? ప్రైవేట్ స్కూల్లో టీచర్ని. మీరు ఏ పని మీద వచ్చినారు? ఇంట్లో చదివే పిల్లకాయలు ఎవరైనా ఉంటే మా స్కూల్లో జాయిన్ చేయించుకుందామని వచ్చిన. అవునా? స్కూల్ పేరు ఏం పేరు? A to Z ఇంగ్లీష్ మీడియం స్కూల్, బ్రాకెట్లో. మొత్తం ఫ్రీయే. మొత్తం ఫ్రీయా? కానీ చిన్న చిన్న ఫీజులు మాత్రం కట్టుకోవాలా. ఏంటది వ్యాన్ ఫీజు? ఎంత? ఎంత? 30,000. ఏంటి 30,000? సింపుల్గా చెప్పేసినావా? ఇక్కడ మేము ఒక రోజంతా గాడిదల కష్టపడితే మాకు ఇచ్చేది 500. ఇంకా పిల్లల భవిష్యత్తు కోసం ఆ మాత్రం చేయలేరా? ఇంకా యూనిఫాము? ఎంత? ఎంత? 10,000. 2 జతలు ఇస్తుందా? 10,000? వద్దులే, మేము బయట తీసుకుంటాం. బయట ఎంత తీసుకోకూడదు, స్కూల్లోనే తీసుకోవాలా. ఏవే బయట ఎందుకు తీసుకోకూడదు? ఫాల్తో సరిపోదు. ఆ తర్వాత నోట్బుక్స్. ఎంత? ఎంత? ముందులాగ 10,000. ఇది కూడా బయట తీసుకోకూడదు కదా? మీరే ఇస్తారు. కరెక్ట్గా చెప్పినావు. ఏమైందియా? మాకన్నీ మీ స్కూల్ ఇస్తారంటే సంతోషమే. బయట ఎక్కడంటే అక్కడ తిరగాల్సి ఇవ్వండిలే. కానీ ఆ రేట్లు కొంచెం తగ్గించండి. బయట 10 రూపాయలు ఉండే వస్తువుని 50 రూపాయలు అమ్మితే మాలంటూ లెట్ బతికేదే. అవును, నువ్వు ప్రైవేట్ స్కూల్ ఎందుకు పనిచేస్తున్నావా? గవర్నమెంట్ స్కూల్లో పనిచేయచ్చు కదా. గవర్నమెంట్ స్కూల్ ఇవన్నీ ఫ్రీయే. అంటే మార్కులు కొంచెం తక్కువ వచ్చినాయి కదా, అందుకే గవర్నమెంట్ స్కూల్లో జాబ్ రాలా. అంటే గవర్నమెంట్ స్కూల్లో ఉండే వాళ్ళు నీకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకునే వాళ్ళు. అంటే నీకంటే వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందని అర్థం. అంటే ఇంచుమించు దానికి అర్థం అదే. అంటే మా పిల్లకాయని వాళ్ళ దగ్గర చదివిస్తాం కానీ మీ దగ్గర చదివిస్తావా? ఎందుకు నవ్వుతున్నావో? ఎందుకు నవ్వుతున్నారు సార్? వాళ్ళ పిల్లకాయలు మా దగ్గర చదువుతున్నారా? మనం గవర్నమెంట్లో జాబ్ రావాలని కోరుకుంటాం, కానీ మన పిల్లల్ని మాత్రం ప్రైవేట్లో జాయిన్ చేపిస్తాం. అందరూ ఇలానే ఉంటారని కాదు, కానీ చాలామంది ఇలానే ఉన్నారు. ప్రైవేట్ స్కూల్లో పనిచేసే వాళ్ళు కూడా వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగాలేక వాళ్ళ యాజమాన్యం ఎలా చెప్తే అలా నడుచుకునే పరిస్థితులు ఏర్పడిపోయినాయి. అయితే ఒక సామాన్యుడికి మెరుగైన విద్య ఎక్కడ లభిస్తుందంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్.